చెప్పేవి ప్రకటనలకు పరిమితం కాకూడదు, ఆచరణలో చూపాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తుంది. వాస్తవంగా మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి అని చెప్పడం కాదు, సోలార్ వైపుకి వెళ్ళండి, విండ్ వైపుకి వెళ్ళండి అని చెప్పడం కాదు. ఆచరణలో భారీ ఎత్తున వాటికి అనుమతులు ఇస్తుంది ప్రాజెక్టులకి, అలాగే లోన్స్ ఇప్పిస్తుంది. అవే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికీ 88% ఎలక్ట్రిఫికేషన్ రైల్వే స్టేషన్స్ అన్నీ పూర్తయినాయి. వాటిలో దాదాపు 40-50% స్టేషన్స్లో సోలార్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్నే వాడేస్తున్నారు. అంటే క్రమంగా టోటల్ రైల్వే స్టేషన్స్ అన్నిటి కూడా సోలార్ పవర్తోనే వాడేటువంటి కార్యక్రమం మీద సీరియస్గా దృష్టి సారించారు. ఇప్పుడు ప్రత్యేకించి అవే కాకుండా ఇప్పుడు ఎయిర్పోర్టుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు సోలార్ దాన్ని వచ్చిన అదే రైల్వేస్ చేసినా ఎయిర్పోర్ట్లకు చేసినా డబ్బులు ప్రభుత్వాలకే కదా మిగిలేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా సోలార్ ప్యానెల్స్ని మూవ్ చేశారు. ద మూవ్ ఈజ్ ఇన్ లైన్ విత్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2030. ఇందులో ప్రజెంట్లీ 14 ఎయిర్పోర్ట్లకు సంబంధించి 100% రెన్యూవబుల్ ఎనర్జీతో వాడుతున్నారు. లేటెస్ట్గా డెహ్రాడూన్ ఎయిర్పోర్టు, పుదుచ్చేరి ఎయిర్పోర్టు, లేహ్ ఎయిర్పోర్టు, ఇంఫాల్ ఎయిర్పోర్టుల్ని కి పూర్తి సోలార్ ప్యానెల్స్లో తీసుకుని వచ్చారు. సోలార్ ప్లాంట్స్ ఎట్ ఎయిర్పోర్ట్స్, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లని కూడా సోలార్ వాడకంలోకి తీసుకురావాలన్నటువంటిది ఒక యుద్ధ ప్రాతిపదికం చేసుకొస్తున్నారు. అది పూర్తయితే వచ్చేటువంటి ఆదాయం ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది.